హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఒకటి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని స్వయంగా మంత్రి తెలియజేశారు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి నాలుగున్నర ఆ టైం నుంచి మనకి ఆన్లైన్లో రిజల్ట్స్ అనేవి అందుబాటులోకి రానున్నాయి అయితే హైపర్ కమిటీ ఏదైతే కమిటీ నియమించారో దీనికోసం ఆ హైక హైపర్ కమిటీ యొక్క సిఫారసులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వటం జరిగింది ఇక్కడ విద్యార్థులకు గ్రేడ్స్ మాత్రమే ఇచ్చారు విద్యార్థులకు మార్క్స్ అనేది ఇవ్వలేదు కేవలం గ్రేడ్స్ ఇచ్చారు గ్రేడ్స్ ఇలా ఇచ్చారు అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక గ్రేడు అలాగే ఓవరాల్ గ్రేడ్ దాన్ని జీపీఏ అంటాం ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఒక సబ్జెక్ట్లో నైన్ పాయింట్ ఫైవ్ ఇంకో సబ్జెక్ట్లో టెన్ ఈ విధంగా వచ్చినటువంటి అన్ని సబ్జెక్ట్స్ గ్రేడ్స్ ని టోటల్ చేసి జీపీఏ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ రిజల్ట్స్ అనేవి ఇక్కడ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇవి ఈ వెబ్సైట్ లో అందుబాటులోకి రానున్నాయి దీంతో పాటుగా ఇదే వెబ్సైట్లో ఇమీడియట్లీగా మెమోస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈసారి కల్పిస్తున్నారు అయితే గత సంవత్సరం కానీ ఇంటర్మీడియట్ పరీక్షల్ని కానీ ఇంటర్మీడియట్ యొక్క పరీక్షల రిజల్ట్స్ని కానీ మనం చూసినట్లయితే రిజల్ట్స్ డిక్లర్ అయినటువంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఈ మెమోస్ షార్ట్ మెమోస్ అనేవి వెబ్సైట్లోకి అవైలబిలిటీగా చేయడం జరిగింది కానీ ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ముఖ్యంగా ఈ టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ విద్యార్థులకు రిజల్ట్స్ తో పాటుగా షార్ట్ మెమోస్ కూడా ఇన్స్టాన్స్ గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈసారి కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఇది రేపు విడుదలయ్యేటటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ అనేవి కేవలం రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కి సంబంధించినవి రెండు వేల ఇరవై యొక్క రిజల్ట్స్ తర్వాత డిక్లేర్ చేయబడతాయి ఇది కేవలం రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కి సంబంధించి మరో ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు పరీక్ష రుసుము ఎగ్జామినేషన్ ఫీజు ఎవరైతే పే చేశారో వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్లు ఆల్రెడీ బోర్డు తెలియజేసింది ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అయినట్లు చూపించరు అయితే కండిషన్ ఏంటంటే విద్యార్థి ఫీజ్ అనేది ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది దీంతో పాటుగా ఈ విద్యార్థులకు గ్రేడ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఏదైతే సాధారణ పరీక్షలు జరిగి సాధారణ స్థాయిలో మామూలుగా పరీక్షలు జరిగినప్పుడు ఏ వి ఏ విధంగా అయితే విద్యార్థికి గ్రేడ్స్ అంటే ప్రతి సబ్జెక్ట్ గ్రేడ్ అలాగే జీపీఏ ఇస్తారో అదే విధంగా పరీక్షలు రద్దు చేసినప్పటికీ కూడా సాధారణంగా పరీక్షలు నిర్వహిస్తే ఏ విధంగా గ్రేడ్స్ ఇస్తారో అదే విధంగా ఈసారి గ్రేడ్స్ అనేవి ఇస్తున్నారు సో దీన్ని రేపు సాయంత్రం నాలుగు తర్వాత మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ టు ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ